నమస్తే దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ ఉక్రెయిన్ యుద్ధం అనూహ్యం కాదు నెల రోజుల ముందు నుంచే సంకేతాలున్నాయి రెండు వారాల ముందు నుంచే ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా మోహరింపులు పెరిగాయి కానీ ఆపరేషన్ గంగ మాత్రం యుద్ధం మొదలయ్యాక షురు అయిందే ముందే మేల్కొని ఉంటే భారతీయ విద్యార్థులకు కష్ట కష్టాలు తప్పేవనడంలో ఎలాంటి సందేహం లేదు మరి ఇప్పుడు చేసే ఆపరేషన్ ముందే ఎందుకు చేయలేదు ముంచుకొచ్చేదాకా కేంద్రం ఏం చేస్తోంది తరలింపులో ఇంత గందరగోళం ఎందుకు ఉక్రెయిన్ లో చిక్కుపోయిన భారతీయ విద్యార్థుల కోసం ఆపరేషన్ గంగ చేపట్టామని కేంద్రం అంటోంది యుద్ధ విమానాన్ని రంగంలోకి దించామని గొప్పగా చెప్పుకుంటోంది ఇండియా లెవెల్లో ఏ దేశమూ తన పౌరులను తరలించలేదని డబ్బా కొడుతోంది కానీ ఆపరేషన్ గంగలో వాస్తవాలు మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి మహాశక్తిమంతులం కనుకనే మన విద్యార్థులను విజయవంతంగా వెనక్కు తేగలిగామని మోదీ సర్కార్ చెప్పుకుంటోంది అష్ట కష్టాలు పడి విద్యార్థులు భారత్ గడ్డ మీద అడుగు పెడితే వారికి కేంద్ర మంత్రులు పుష్పగుచ్చాలతో స్వాగతాలు పలికి ఫోటోలు దిగుతున్నారు సకాలంలో స్పందించకుండా ఇప్పుడు ఈ పూలగుత్తులు మా చేతికిస్తున్నారు వీటిని ఏం చేసుకోవాలి అని ఓ విద్యార్థి నిలదీసినప్పటికీ వారి ప్రహసనం ఆగట్లేదు నిజానికి యుక్రెయిన్ యుద్ధం మొదలయ్యే కంటే ముందే కీవ్ నుంచి పశ్చిమాన ఉన్న లీప్ కు భారత రాయబార కార్యాలయాన్ని మార్చారు నవంబర్లోనే భారత రాయబారిని హంగేరీకి తరలించారు రాయబార కార్యాలయాన్ని రాయబారిని సురక్షిత ప్రాంతానికి తరలించిన వారు విద్యార్థులను వెనక్కు రప్పించేందుకు ఎందుకు ప్రయత్నించలేదు అని విమర్శలు వ్యక్తమవుతున్నాయి యుక్రెయిన్లో సంక్షోభం బద్దలై పరిస్థితి చేయి దాటిన తర్వాతే భారతీయ విద్యార్థుల తరలింపు ఏర్పాట్ల గురించి మోదీ సర్కార్ తాపీగా ఆలోచించిందని పలువురు మండిపడుతున్నారు కార్కివ్లో మార్చి ఒకటిన నవీననే విద్యార్థి మరణించినా ఇంకా అతని మృతదేహం స్వదేశానికి చేరలేదు శవపేటికకు విమానంలో స్థలం వృధాకదా అంటూ బిజెపి ఎమ్మెల్యే ఒకరు అమానవీయ ప్రకటన చేశారు ఇంకా వందలాది మంది విద్యార్థులు కల్లోల యుక్రెయిన్లోనే ఉండిపోయారు ఆలస్యంగా మొదలుపెట్టిన తరలింపు కార్యక్రమానికి ఆపరేషన్ గంగా అని మోదీ ఎందుకు పేరు పెట్టారో ఆయనకే తెలియాలి యూపీ ఎన్నికలకు ఉపయోగపడుతుందేమోనని అలా పెట్టి ఉంటారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు గతంలో లిబియా లెబనాన్ ఇరాక్ నుంచి వేల సంఖ్యలో భారతీయులను మన దౌత్య అధికారులు సురక్షితంగా ఎలాంటి ప్రచారం లేకుండా తరలించారు పంతొమ్మిది వందల తొంభైలో కువైట్ నుంచి లక్షాడెబ్బై వేల మంది భారతీయులను అవలీలగా భారత్ తీసుకొచ్చారు కానీ అప్పటి ప్రభుత్వాలు ప్రచార యావకు పోలేదు ఏమీ చేయకుండానే ఇప్పటి మోదీ ప్రభుత్వం మీసం మెలితిప్పుతుంటే విద్యార్థులకు కోపం రాకుండా ఎలా ఉంటుంది ఆపరేషన్ గంగను ఎవరూ తప్పుపట్టడం లేదు కానీ ఆపరేషన్ టైమింగ్ మీదే చర్చ జరుగుతోంది యుద్ధం మొదలయ్యాక కానీ కేంద్రంలో చలనం రాలేదు ఇదే ఆపరేషన్ యుద్ధ హెచ్చరికలు వచ్చినప్పుడే చేసుంటే విద్యార్థులకు తల్లిదండ్రులకు టెన్షన్ తప్పేది ప్రభుత్వానికి కూడా ఇంత అవస్థ ఉండేది కాదు కానీ యుద్ధం ముంచుకొచ్చాక యుద్ధ వాతావరణంలో విద్యార్థులను తరలించడం ఖచ్చితంగా రిస్కే హఠాత్తుగా విషయం తెలిసినప్పుడు రిస్క్ తీసుకోవడం తప్పు కాదు కానీ ఆపద పొంచి ఉందని ముందే తెలిసిన ముందు నిద్రపోయి తర్వాత తాపీగా మేల్కొని రిస్క్ తీసుకుంటున్నామని గొప్పలు చెప్పుకోవడంలో మాత్రం అర్థం లేదు ప్రస్తుతం మెజారిటీ విద్యార్థులు చెబుతున్న దాని ప్రకారం యుక్రెయిన్ సరిహద్దులు దాటాకే కేంద్ర సాయం అందుతోంది యుక్రెయిన్లో పలు నగరాల్లో ఉన్న విద్యార్థుల్ని సరిహద్దులకు తరలించడంలో కేంద్రం ఘోరంగా విఫలమైందనడంలో ఎలాంటి సందేహం లేదు యుక్రెయిన్లోని పలు నగరాల్లో ఇంకా భారతీయ పౌరులు విద్యార్థులు చిక్కుకుపోయారు వారందరికీ తక్షణ సహాయం అవసరం అయితే ఇక్కడ ఒక సందేహం ఉంది యుక్రెయిన్ను ఆనుకుని ఉన్న వివిధ ఈయు దేశాలకు నలుగురు కేంద్ర మంత్రుల్ని పంపించారు ఇలాంటి ఏర్పాటు చేయడం భారత్కు కొత్త కాదు పంతొమ్మిది వందల తొంభైలో కువైట్లో రెండు వేల మూడులో ఇరాక్లో రెండు వేల పదిహేనులో యమన్లో యుద్ధం జరిగినప్పుడు ఇదే వ్యూహాన్ని అనుసరించింది పంతొమ్మిది వందల తొంభైలో అప్పటి విదేశాంగ మంత్రి ఇందర్ కుమార్ గుజ్రాల్ ఈ తరహా ఆపరేషన్లో కీలక పాత్ర పోషించారు ఆ సమయంలో సుమారు లక్షాడెబ్బై వేల మంది భారతీయ పౌరుల్ని కువైట్ నుండి స్వదేశానికి తీసుకొచ్చారు అప్పట్లో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్ లిఫ్టింగ్ గా గిన్నీస్ కు ఎక్కింది రెండు వేల పదిహేనులో యమన్లో యుద్ధం ప్రారంభమైనప్పుడు అక్కడ చిక్కుకున్న భారతీయ పౌరులను ఇండియాకు తరలించడంలో మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ సింగ్ కీలక పాత్ర పోషించారు రెండు వేల మూడులో ఇరాక్పై అమెరికా దాడి జరిగినప్పుడు కూడా భారత పౌరులను క్షేమంగా వెనక్కి తీసుకురావాలని డిమాండ్లు వినిపించాయి అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి స్వయంగా ఈ ప్రయత్నాలకు చొరవ తీసుకున్నారని ఇరాక్ ప్రభుత్వంతో ఆయన నిత్యం టచ్లో ఉండేవారని నిపుణులు చెబుతున్నారు అయితే అప్పట్లో భారత ప్రభుత్వం అమెరికా దాడిని విమర్శించింది అప్పట్లో భారత ఇరాక్ల మధ్య మంచి సంబంధాలు ఉండేవి అందుకే అప్పటి ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుసేన్ సుమారు యాభై వేల మందికి పైగా భారత పౌరులు జోర్డాన్ మీదుగా స్వదేశానికి చేరుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు రెండు వేల పదిహేనులో యమన్లో యుద్ధం జరిగినప్పుడు విదేశాంగ శాఖ సహాయ మంత్రి రిటైర్డ్ జనరల్ వికే సింగ్ స్వయంగా ఆ దేశం వెళ్లి అక్కడ చిక్కుకున్న భారతీయ పౌరులను సురక్షితంగా తరలించేందుకు అక్కడి ప్రభుత్వాన్ని ఒప్పించి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అయితే యుక్రెయిన్లో పరిస్థితి గల్ఫ్ దేశాలకు పూర్తి భిన్నంగా ఉంది యుక్రెయిన్ నుంచి విద్యార్థులు బయటపడాలంటే అదృష్టం తోడు కావాల్సిన అగత్యం ఏర్పడింది దీనికి తోడు యుక్రెయిన్ యుద్ధంలో మనం తటస్థ వైఖరి తీసుకోవడంతో అటు యుక్రెయిన్ ఇటు రష్యా రెండూ భారతీయుల్ని అనుమానంగా చూస్తున్నాయనే ప్రచారం కూడా ఉంది సరిహద్దులకు చేరుకుంటున్న భారతీయ విద్యార్థుల్ని యుక్రెయిన్ సైనికులు వెనక్కి తరుముతున్నారని అసలు సరిహద్దులకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి హంగేరీ పోలెండ్ రొమేనియా స్లోవేకియా లేదా మోల్డోవా సరిహద్దులను చేరుకోగలిగిన విద్యార్థులు సులభంగానే భారత్ రాగలుగుతున్నారు అయితే యుక్రెయిన్ రాజధాని కీవ్తో పాటు ఇతర నగరాల్లో చిక్కుకున్న విద్యార్థులు పౌరుల పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది ఆపరేషన్ గంగా ఖచ్చితంగా ఆలస్యమైందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు గతానికి భిన్నంగా ప్రచారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి అసలు పని గాలికొదిలేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అమెరికాతో సహా చాలా దేశాలు ఇప్పటికే యుక్రెయిన్ నుండి తమ పౌరులను ఖాళీ చేయించాయి చైనా అయితే చార్టర్డ్ ఫ్లైట్లలో తమ విద్యార్థుల్ని సురక్షితంగా తరలించింది కానీ కేంద్రం మాత్రం చాలా ఆలస్యం చేసింది నో ఫ్లై జోన్ ప్రకటించిన తర్వాత రైల్ రోడ్డు మార్గాల ద్వారా సరిహద్దులకు చేరుకోవడం కష్టంగా మారింది చదువుకోవడానికి యుక్రెయిన్ వెళ్లిన మన విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని దుర్భర పరిస్థితుల్లో వందల కిలోమీటర్లు నడిచి తిండి తిప్పలు లేకుండా అవస్థలు పడి బతుకు జీవుడా అని స్వదేశానికి రావడం వెనుక కేంద్రం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది యుక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని నగరాల్లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులు పశ్చిమ యుక్రెయిన్లో ఉన్న సరిహద్దులకు తరలించడం ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కష్టమనే వాదన వినిపిస్తోంది ఇప్పటికీ సుమీలో ఏడు వందల మంది విద్యార్థులు ఉన్నారని వీడియోలు వస్తున్నాయి అటు కార్కివ్లో కూడా కొంతమంది విద్యార్థులున్నారు వీళ్లందరినీ సరిహద్దులకు తరలించడమే పెద్ద సమస్యగా మారింది విదేశీయులతో పాటు పెద్ద ఎత్తున యుక్రెయినియన్లు కూడా శరణార్థులుగా తరలి వెళుతున్నారు ఇది కూడా భారత పౌరులను తరలించడంలో పెద్ద అడ్డంకిగా మారింది కొన్ని చోట్ల యుక్రెయినియన్లు భారతీయులపై దౌర్జన్యం చేస్తున్న సంఘటనలు కూడా రిపోర్ట్ అవుతున్నాయి సరిహద్దులకు చేరుకున్న విద్యార్థులను తీసుకురావడానికి ఆపరేషన్ గంగా పనికొస్తోంది కానీ యుక్రెయిన్లో చిక్కుకుపోయిన వారి పరిస్థితి ఏంటనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న ఆపరేషన్ గంగ ఓ ఫార్స్ గా మారిందన్న ఆరోపణలు లేకపోలేదు గల్ఫ్ యుద్ధ సమయంలో లక్ష డెబ్బై వేల మందిని సైలెంట్ గా తీసుకొస్తే ఇప్పుడు కొన్ని వేల మందిని తీసుకొచ్చి హడావుడి చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి దీనికి తోడు విద్యార్థుల్ని స్వస్థలాలకు పంపించకుండా ఢిల్లీ ముంబై ఎయిర్పోర్టుల్లో వదిలేయడం కూడా కేంద్రం అలసత్వానికి యుక్రెయిన్ నుంచి భారతీయులను తిరిగి స్వదేశానికి తీసుకొచ్చే విషయంలో ఆలస్యం జరుగుతోందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆక్షేపించారు యుక్రెయిన్ లో చిక్కుకున్న వారిని భారత్ కు సురక్షితంగా తీసుకురావడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని అదేమీ సహాయం కాదని ఆయన స్పష్టం చేశారు యుక్రెయిన్ పరిస్థితిపై భారత విదేశాంగ శాఖ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది యుక్రెయిన్ పై రష్యా రోజురోజుకు అత్యంత పాశవికంగా దాడులకు తెగబడుతున్న భారత ప్రభుత్వం మాత్రం అక్కడి భారతీయులను తరలించడంలో అలసత్వం వహిస్తోందని విపక్ష నేతలు మండిపడుతున్నారు ప్రభుత్వం అనుసరించే విధానాల వల్లే యుక్రెయిన్ భారతీయులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శలు వస్తున్నాయి ప్రస్తుతం యుక్రెయిన్లో ఇరవై నుంచి ఇరవై రెండు వేల మంది భారతీయులే ఉన్నారు అదే గల్ఫ్ దేశాల్లో భారతీయుల సంఖ్య లక్షల్లో ఉంటుంది పంతొమ్మిది వందల తొంభై సమయాల్లో గల్ఫ్ యుద్ధం సంభవించింది ఆ సమయంలో దాదాపు లక్షా వేల మందిని కువైట్ నుంచి సురక్షితంగా తరలించారు ఆ కాలంలోనే లక్ష మందికి పైగా భారతీయుల్ని సురక్షితంగా తరలించినప్పుడు ఇప్పుడు ఇండియా ఇంత అభివృద్ధి చెందిన తర్వాత కేవలం పద్దెనిమిది వేల మంది తరలింపుకు ఇంత ఆలస్యం ఎందుకు అవుతుందో కేంద్రం ఖచ్చితంగా జాతికి సమాధానం చెప్పాలి యుక్రెయిన్ నుంచి భారతీయులను తరలించడంలో తమ ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తోందంటూ కేంద్రం యూపీ ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడం దిగజారుడుతనమేనని చెప్పాలి సాక్షాత్తు ప్రధాని మోదీ కూడా ఇలాగే ప్రచారం చేస్తున్నారు ఇదేమీ గొప్ప పని కాదని ఇది ప్రభుత్వ బాధ్యత అని నిపుణులు గుర్తు చేస్తున్నారు రష్యా యుక్రెయిన్ సంక్షోభం వస్తుందని ప్రభుత్వానికి తెలుసని యుక్రెయిన్ గగనతలంలో ఆంక్షలు లేనప్పుడే మన వాళ్లను తరలించి ఉంటే అందరికీ ఇబ్బందులు తప్పేవి ఇక ఆపరేషన్ గంగ కూడా మొత్తం బాగుందని చెప్పలేం ఇండియాలో ఢిల్లీ ముంబై ఎయిర్పోర్ట్లకు విద్యార్థుల్ని తీసుకొచ్చి ఇక మా పనైపోయిందని కేంద్రం చేతులు దులుపుకుంటోంది అక్కడి నుంచి విద్యార్థుల్ని స్వస్థలాలకు తరలించాలన్న స్పృహ లేకుండా వ్యవహరిస్తోంది ఏపీ తెలంగాణ తమిళనాడు లాంటి కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు మాత్రమే తమ అధికారుల్ని ఢిల్లీ పంపించి కేంద్రంతో సమన్వయం చేసుకుని ఎయిర్పోర్టుల్లో దిగిన విద్యార్థుల్ని స్వస్థలాలకు తరలిస్తున్నాయి ఏపీ తెలంగాణ అయితే ఢిల్లీలో ఇద్దరు ఐఏఎస్ అధికారుల చొప్పున ఆపరేషన్ గంగా కోఆర్డినేషన్ కోసం నియమించాయి కొందరు అధికారుల్ని ఏపీ సర్కార్ హంగేరీ కూడా పంపించింది ఇలా ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు చొరవ చూపాల్సిందే కానీ కేంద్రం మాత్రం రాష్ట్రాలతో సమన్వయం చేసుకోవాలనే కనీస బాధ్యతను పూర్తిగా విస్మరించింది విమానాలకు కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్పుకుంటున్న కేంద్రం విద్యార్థుల్ని స్వస్థలాలకు తరలించకుండా ఢిల్లీ ముంబైలో ఎందుకు గాలి కొదలేస్తోందో సమాధానం చెప్పాలి యుక్రెయిన్లో నెలకొన్న పరిస్థితుల తరుణంలో ఆ దేశం వీడి పొరుగు దేశాలకు తరలుతున్న భారతీయ విద్యార్థులకు పోలెండ్ సైనికుల నుంచి ఎదురైన చేదు అనుభవాన్ని ఐక్యరాజ్య సమితిలో బెలారస్ రాయబారి వెల్లడించారు ఫిబ్రవరి ఇరవై ఆరున వంద మందికి పైగా భారతీయ విద్యార్థులపై దాడి చేసిన పోలండ్ సైనికులు వారిని కొట్టి యుక్రెయిన్లోకి తిప్పి పంపించారని తెలిపారు వారందరినీ రొమేనియాలోని శరణార్థుల శిబిరానికి తరలించారు ఆపరేషన్ గంగ ఆలస్యం కారణంగా ఇద్దరు భారతీయ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు మరో విద్యార్థి గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు ఇవన్నీ నిర్లక్ష్యానికి ఖరీదు కట్టే విషయాలే కేంద్రం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని ఉంటే అసలు అపశృతి అనే పదానికి అవకాశం లేకుండా ఉండేది కాదు కానీ కేంద్రం యుద్ధం ఉంచుకొచ్చేదాకా మీనమేషాలు లెక్కించింది యుక్రెయిన్లో ఓవైపు యుద్ధం జరుగుతోంది మరోవైపు భారత ఎంబసీ పొంతనలేని ప్రకటనలు విద్యార్థుల్ని మరింత గందరగోళంలోకి నెట్టేశాయి పశ్చిమ ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఓసారి ఎక్కడివారు అక్కడే సురక్షితంగా ఉండాలని మరోసారి అర్జెంటుగా ఏదో రకంగా యుక్రెయిన్ దాటాలని ఇంకోసారి ఇలా నోటికొచ్చిన అడ్వైజరీ జారీ చేశారు విద్యార్థులు యుద్ధ పరిస్థితుల్లో ఉన్నారు వాళ్లకు తిండి తిప్పల్లేవు కనీసం ప్రయాణించడానికి వాహనాలు లేవు ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో కనీసం మానవతా సాయం చేయకపోగా యుక్రెయిన్ దాటేయండి మేము ఇండియా తీసుకొచ్చేస్తామంటూ అంటూ గాల్లో ప్రకటనలిచ్చారు యుక్రెయిన్ సరిహద్దులు దాటితే ఎలాగోలా ఇండియా చేరుకోవచ్చని యుక్రెయిన్ దాటడానికే కేంద్రం చూపాలని పలువురు విద్యార్థులు వీడియోలు చేస్తున్నారు దౌత్యం పనిచేయాల్సింది యుక్రెయిన్లో కానీ యుక్రెయిన్ దాటాక కాదనే సెటైర్లు కూడా పేలుతున్నాయి కానీ ఎవరేమనుకున్నా కేంద్రానికి చీమ కుట్టినట్టు కూడా లేదు పైగా ఆపరేషన్ గంగ పేరుతో ఘనకార్యం చేస్తున్నామని ఈ మాత్రం పని ప్రపంచంలో ఏ దేశమూ చేయడం లేదని అబద్ధాలు చెప్పడానికి కూడా వెనకాడడం లేదు ఆపరేషన్ గంగ గురించి ప్రకటనలు చేస్తున్నారు కానీ తరలింపు నిర్ణయం ఎందుకు ఆలస్యమైందనే ప్రశ్నకు సమాధానం లేదు అదేమంటే విద్యార్థులే నిర్లక్ష్యంగా ఉన్నారని రోజు విమానాలు తిరిగేటప్పుడే వచ్చేస్తే ఎవరైనా వద్దన్నారా అని కూడా కేంద్ర మంత్రులు మాట్లాడుతున్నారు యుక్రెయిన్లో రాబోయే యుద్ధం గురించి విద్యార్థుల కంటే కేంద్రానికే ఎక్కువ అవగాహన ఉంది విద్యార్థులు తెలిసో తెలియకో నిర్లక్ష్యంగా ఉన్నారే అనుకుందాం బాధ్యత గల ప్రభుత్వం ఏం చేయాలి ఇప్పుడు చేస్తున్నట్టుగానే అప్పుడే ఆపరేషన్ చేసి యుక్రెయిన్ వీడకపోతే ప్రాణాలకే ముప్పు అని గట్టి హెచ్చరికలు జారీ చేసి ఉంటే పరిస్థితి ఖచ్చితంగా మరోలా ఉండేది కానీ కేంద్రం చేసింది వేరు యుద్ధం గురించి విద్యార్థుల కంటే కేంద్రమే ఎక్కువ గందరగోళపడింది పడింది వీడాలని విద్యార్థులకు చెప్పడానికి కూడా చాలా ఆలస్యం చేసింది యుద్ధం మొదలయ్యాక కూడా మొదట్లో పశ్చిమ ప్రాంతాలకు వెళ్లాలని అక్కడ యుద్ధ భయం లేదని చెప్పింది కానీ రష్యా దాడులు ఉధృతం కావడం యుక్రెయిన్ నగరాలు శ్మశానాల్ని తలపిస్తుండడం చూశాకే ఆలస్యంగా రెడ్ అలర్ట్ అడ్వైజరీలు జారీ చేసింది అతి భయంకరమైన యుద్ధ పరిస్థితుల గురించి ఇంత నిర్లక్ష్యంగా అడ్వైజరీలు వచ్చాయంటే అది ఖచ్చితంగా అలవిమాలిన నిర్లక్ష్యమే ఆపరేషన్ గంగ నుంచైన పాఠాలు నేర్చుకోవాలి విదేశాల్లో సంక్షోభం వచ్చినప్పుడు కేవలం తరలించడమే కాదు ఏ సమయంలో తరలించామనేది కూడా ప్రధానమని గుర్తించాలి బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే చెల్లించాల్సిన మూల్యం ఎలా ఉంటుందనేది ఊహించడం కూడా కష్టంగా ఉంటుందని తెలుసుకోవాలి భారత్ లాంటి దేశానికి ప్రపంచవ్యాప్తంగా బలమైన దౌత్య సంబంధాలున్నాయి యుద్ధం మొదలుపెట్టిన రష్యాతో బాధితురాలిగా ఉన్న యుక్రెయిన్తో తో రెండింటితోనూ మంచి సంబంధాలున్నాయి రష్యా దాడి మొదలు కావడానికి రెండు వారాల ముందు నుంచి అటు అమెరికా ఇటు యుక్రెయిన్ యుద్ధం తప్పదనే సంకేతాలు ఇస్తూ వచ్చాయి కానీ కేంద్రం మాత్రం మొద్దునిద్రపోయింది అప్పుడే భారత పౌరులందర్నీ తరలించి ఉంటే అసలు ఈ ప్రయాసే ఉండేది కాదు కష్టాలొచ్చాక చెడి రక్షించడం కంటే రాబోయే కష్టాన్ని ముందే గుర్తించి జాగ్రత్తలు తీసుకోవడమే అసలైన నాయకత్వ లక్షణం ఇప్పుడు యుక్రెయిన్ తరలింపు చూస్తే కేంద్రం నాయకత్వ లక్షణాలు చూపించడంలో విఫలమైందనే చెప్పాలి ఎప్పటికప్పుడు చేసిన పనుల గురించి గొప్పగా చెప్పుకోవడం అవసరానికి మించిన ప్రచార ఆర్భాటం కేంద్రానికి అలవాటుగా మారింది ఓవైపు యుక్రెయిన్ నుంచి భారతీయుల్ని తరలించడానికి ఆపసోపాలు పడుతూ మరోవైపు రష్యా యుక్రెయిన్ అధ్యక్షుల్ని ఓ చోట కూర్చోబెట్టి రాజీ చేసే ఏకైక నేత మోదీ అంటూ పొగడ్తలు కురిపించడం చూసి ఏమనుకోవాలో తెలియడం లేదు కేంద్రం నిర్లక్ష్యం కారణంగా యుక్రెయిన్లో భారత విద్యార్థులు పడరాని పాట్లు పడ్డారు బంకర్లలో తలదాచుకున్నారు జీవితంలో ఎప్పుడూ ఎదురుకాని అనుభవాలను ఫేస్ చేశారు పోలండ్ పోలీసులతో తన్నులు తిన్నారు యుక్రెయిన్ సైనికుల దౌర్జన్యం రుచి చూశారు రష్యా సైనికుల అకృత్యాలు భరించారు విద్యార్థులని కూడా చూడకుండా అవమానిస్తుంటే సహించారు ఏదో ఒకలా ప్రాణాలతో మాతృభూమికి చేరుకుంటే చాలనే పట్టుదలతో యుక్రెయిన్ సరిహద్దులు దాటారు ఈ క్రమంలో ఒక్కో విద్యార్థి చేసిన ప్రయాణం ఓ సాహస గాథే అనడంలో ఎలాంటి సందేహం లేదు వాళ్లంతా యుక్రెయిన్లో ఎంబీబీఎస్ చేసి డాక్టర్లుగా స్వదేశానికి వద్దామనుకున్నారు కాని ముంచుకొచ్చిన యుద్ధం వాళ్లను శరణార్థుల్ని చేసింది చెట్టుకొకరు పుట్టకొకరుగా చెల్లాచెదురు చేసింది తమ కళ్ల ముందే తాము చదివిన కాలేజీలు వసతి కల్పించిన హాస్టల్ భవనాలు కూలిపోతున్నాయి ఇటు చూసినా బాంబుల మోతే వినిపిస్తోంది తల పైకెత్తి చూస్తే యుద్ధ విమానాల రొద తప్ప మరొకటి లేదు ఇంతటి భయంకరమైన పరిస్థితులు సినిమాల్లో చూడటమే కాని ప్రత్యక్షంగా ఎవరూ చూడలేదు ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో ఉండి కూడా తమ కష్టాల గురించి బయట ప్రపంచానికి తెలియాలని వీడియోలు చేశారు తాము ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం తాము ఉన్న ప్రాంతం నుంచి సరిహద్దు ఎంత దూరంలో ఉంది మొదలైన వివరాలు కూడా తెలిపారు చాలా సందర్భాల్లో భారత ఎంబసీకి విద్యార్థులు చేసిన ఈ వీడియోలే దారి చూపించాయి కొన్ని ప్రాంతాల్లో అయితే ఎలాంటి వాహనాలు అందుబాటులో ఉన్నాయో ప్రత్యామ్నాయ మార్గాలేంటో కూడా విద్యార్థులే అధికారులకు మార్గదర్శనం చేయాల్సి ఉంటుంది అంటే ఇంత పెద్ద వ్యవస్థ ఉన్న ప్రభుత్వానికి తెలియని దారులు విద్యార్థులకు తెలిసాయంటే ఏమనుకోవాలి అసలు ప్రభుత్వం పనిచేస్తుందా లేదా అనే ప్రశ్న వేస్తే తప్పు కానే కాదు యుక్రెయిన్ లాంటి చిన్న దేశాల్లో ఎంబసీలో ఎక్కువ మంది అధికారులు ఉండరు అది చాలా ప్రశాంతమైన దేశం అక్కడ ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవరు ఊహించరు ఇవన్నీ చచ్చు కారణాలు నిజంగా చిత్తశుద్ధి ఉంటే సరైన సమయంలో తరలింపు జరిగేది విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సురక్షితంగా ఇండియాకు తీసుకొచ్చేవాళ్ళు అలా జరగలేదంటే ఖచ్చితంగా పైనుంచి కింది వరకు అన్ని స్థాయిల్లోనూ నిర్లక్ష్యం మేట వేసిందని అర్థం చేసుకోవాలి అసలు ఆపరేషన్ గంగ కంటే ఐదు రాష్ట్రాల ఎన్నికల మీదే కేంద్రం ఎక్కువ శ్రద్ధ పెడుతుందనే విమర్శలు కూడా లేకపోలేదు వీటిని రాజకీయ విమర్శలుగా కొట్టిపారేద్దామనుకున్నా ఆపరేషన్ గంగ ఆలస్యంగా మొదలుపెట్టడం చూస్తే అవి నిజమేనేమో అనే అనుమానం వస్తోంది వారణాసిలో ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న మోదీ యుక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు ఇది కూడా ఎన్నికల స్టంటేనని విపక్షాలు మండిపడుతున్నాయి విపత్తుల్ని కూడా ఎన్నికలకు ఉపయోగించుకోవడం ఏంటని నిలదీస్తున్నాయి ఓవైపు విద్యార్థులు కేంద్ర ప్రభుత్వ బాధ్యతారాహిత్యాన్ని ఎండగడుతుంటే ప్రధాని స్థాయి వ్యక్తి ఇలాంటి పనులు చేయడం ఏమాత్రం భావ్యంగా లేదు దేశానికి ఉన్న ఇంటెలిజెన్స్ ఏమైందనే ప్రశ్న కూడా వస్తోంది యుక్రెయిన్లో యుద్ధం గురించి ఇంటెలిజెన్స్ ముందే ఉప్పొందించలేదా చెప్పినా కేంద్రం లైట్ తీసుకుందా ఇవే ఇప్పుడు అందరి మెదళ్లను తొలిచేస్తున్న ప్రశ్నలు సాధారణంగా విపత్తులొచ్చినప్పుడు ఏ దేశమైనా తమ పౌరులందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించిన తర్వాత ఎంబసీ మూసేస్తుంది కానీ మన దేశం అందుకు రివర్స్లో చేసింది దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఎంత బుర్రలు బద్దలు కొట్టుకున్నా ఎవ్వరికీ తెలియడం లేదు మన కళ్ల ముందే చాలా దేశాలు తమ పౌరుల్ని సురక్షితంగా తరలించాయి యుద్ధం మొదలు కాకముందే హుటాహుటిన స్పెషల్ విమానాలు ఏర్పాటు చేశాయి ఇవన్నీ కూడా మన విద్యార్థుల్ని కూడా తరలించాలనే ఆలోచన కేంద్రానికి రాకపోవడం నిజంగా ఆశ్చర్యంగా ఉంది మనకంటూ సొంత ఆలోచన ఉండాలి పోనీ కనీసం పక్కవాణ్ణి చూసైనా మేలుకోవాలి ఇక్కడ కేంద్రం రెండూ చేయలేదు యుద్ధం మరింతగా ఉధృతమై భారతీయుల ప్రాణాలు పోతే దేశంలో ప్రజలు మండిపడతారని భయపడే ఇప్పటికైనా ఆపరేషన్ గంగ మొదలు పెట్టారా అని సందేహించాల్సొస్తోంది ఇక్కడ అధికారుల్ని తప్పుబట్టి ప్రయోజనం లేదు ఖచ్చితంగా ప్రధానమంత్రి మంత్రులే దీనికి బాధ్యత వహించాలి అంతర్జాతీయ వ్యవహారాల్లో చాలా అప్రమత్తంగా ఉండాలి అలాంటిది ఇంతటి యుద్ధ పరిస్థితుల్లోనే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించారంటే ఏమనుకోవాలని నిపుణులు ప్రశ్నిస్తున్నారు మనకు తరలింపు ఆపరేషన్లలో కావాల్సినంత అనుభవం ఉంది సమర్థమైన యంత్రాంగం ఉంది మన సైనికుల ధైర్య సాహసాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ప్రపంచవ్యాప్తంగా మన దేశానికి మంచి పేరు కూడా ఉంది కానీ అల్లుడి నోట్లో శని ఉన్నట్టుగా ప్రభుత్వ నిర్లక్ష్యమే ఇప్పుడు విద్యార్థులకు కష్టాలు తెచ్చిపెట్టింది ఇప్పటికీ భారతీయ జెండా పట్టుకుని వస్తున్న వారిని అడ్డుకోవడం లేదంటే మన దేశానికి ప్రపంచంలో ఉన్న విలువేంటో తెలుస్తుంది ఇప్పటికైనా కేంద్రం మేలుకోవాలంటున్నారు విశ్లేషకులు దేశానికి కొత్తగా పేరు తీసుకురాకపోయినా పర్లేదు కానీ ఉన్న పేరు చెడగొట్టొద్దని హితవు పలుకుతున్నారు ఏదో విడిచి సాము చేస్తున్నట్టుగా ఇస్తున్న బిల్డప్పులు మానేసి కాస్త నేల మీద ఉండి పనులు చేస్తే అందరికీ మంచిదంటున్నారు